నమస్తే అండి ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు నేను విత్తనాలు నాటుకుంటున్నా అండి కాకరకాయ విత్తనాలు చిక్కుడు అలాగే బీర్నీసు బీరకాయ విత్తనాలు నాటుకుంటున్నా అలాగే నార్లు కూడా నాటుకుంటున్నా ఇంకో ఇది స్ప్రింగ్ ఆనియన్ అలాగే క్యాబేజీ ఇప్పుడు సీజన్ అండి నార్లు నాటుకునే సీజను విత్తనాలు నాటుకునేది మనం వర్షాకాలంలో నాటుకున్నాం కదా అవి ఇప్పటి వరకు పంటనిచ్చినాయి ఇప్పుడు ఆ పంట దిగుబడి అనేది తగ్గిపోయింది అందుకని మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనం నాటుకుందాము ఎలా నాటుకుంటానో చూడండి ఇప్పుడు ఈ మట్టి అంతా ఇలా నీట్గా చేసుకోవాలండి గుల్లగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత క్యాబేజీ నారు నాటుకుందాము ఇలా హోల్స్ చేసుకోవాలి గుంతలు చేసుకున్న తర్వాత ఇగో నార అనేది ఇలా పెట్టుకోవాలి నేను నర్సరీలో నుంచి తెచ్చుకున్నాండి క్యాబేజ్ నారు ఇలా పెట్టుకోవాలి పొద్దున్న తీసుకొచ్చిన అంతా ఆరిపోయింది నాకు వీడియో చేసేటోళ్ళు లేరండి ప్రాబ్లం అవుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే నారు మళ్ళీ ఎండిపోద్దని ఇలా నేనే వీడియో తీసుకుంటూ నారు నాటుకుంటున్నా ఇలా నాటుకోవాలండి ఇప్పుడు ఇట్లా ఒక్క ట్రేల నాలుగు మస్తు అవుతాయి ఇక్కడ ఇంత ఇదేంది తోటకూర చెట్టు ఉంది అందుకే నాలుగే నాటుకున్న నాటుకున్న తర్వాత నీళ్ళిచ్చుకోవాలి ఇగో ఇలా నీళ్ళిచ్చుకోవాలి మళ్ళీ మనకి ఎండాకాలం వరకు వచ్చేస్తాయండి మూడు నెలల్లో మనకి దిగుబడి వస్తుంది ఇప్పుడు ఉల్లినారు నాటుకుందాం ఈ నారు ఒక్కొక్కటి ఎట్టుకోవాలి ఇట్లా సన్న ఉంది నారు చిన్న చిన్నగా నారు ఉల్లినారు పక్క పిల్లలు వచ్చి నాకు వీడియో తీస్తుర్రండి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక నేను తీసుకుంటున్నా కదా వాళ్ళు వచ్చి ఆంటీ నే మేము తీస్తామని చెప్పి ఫోన్ తీసుకొని నా వీడియో తీస్తురు పువ్వులకని వచ్చిర్రు నా దగ్గరికి వాళ్ళు తీస్తుర్రండి చూడండి నేను పిల్లలకు కూడా వదట్లేదు వీడియో తీయడానికి చూడండి ఉల్లినారు ఇట్లా నాటుకోవాలండి ఈజీగా వస్తుంది ఉల్లినార గిట మనం ఇట్లా వేసుకుంటే అదే అతుక్కపోతుంది సన్నముందండి ఉల్లినారు పెద్దగా అయినాక మళ్ళీ నేను మీకు వీడియో చేసి చూపిస్తాను ఒక పదిహేను రోజుల తర్వాత మంచిగా అయిపోతుంది అన్నట్టు ఇలా సాయంత్రం పూట నాటుకోవాలండి ఇది నార్లు మాత్రం సాయంత్రమే నాటుకోవాలండి ఇట్లా ఉల్లినారు కానీ టమాటా నారు కానీ వంకాయ నారు కానీ క్యాబేజీ నారు కానీ నార్లన్నీ సాయంత్రం పూట నాటుకుంటే నైట్ మొత్తం మంచిగా సెట్ అవుతాయి అన్నట్లు చల్లగా ఉంటుందిగా నైటు మంచిగా సెట్ అవుతుంది ఇప్పుడు ఉదయం నాటుకున్నాం అనుకోండి ఎండ తగిలి వాడిపోతాయి అన్నట్టు మొక్కలు వాడిపోయి కొన్ని కొన్ని చనిపోయే ఛాయిస్ కూడా ఉంటుంది అందుకని నైటు పెట్టుకోవాలి నైటు అంటే సాయంత్రం ఐదు ఆరు గంటలప్పుడు పెట్టుకోవాలి చూడండి ఉల్లినారు చాలా ఉంది అందుకే నేను ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ నాటుకుంటున్నా ఇలా నారు నాటుకున్న తర్వాత మనం నీళ్ళు ఇచ్చుకోవాలండి తప్పనిసరి నీళ్ళిచ్చుకుంటేనే మంచిగా నాటుకుంటుంది అన్నట్టు ఇలా నేను నాటుకున్న తర్వాత ఇలా ప్రతి మొక్కకి ఇలా నీళ్ళు ఇచ్చుకుంటాను ఇప్పుడు విత్తనాలు నాటుకుందామండి బీరకాయ విత్తనాలు నాటుకుందాము నాకు కొన్ని తొట్లు ఖాళీ అయినాయి ఖాళీ అయినందుకు ఇప్పుడు నేను విత్తనాలు నాటుకుంటున్నా మనం అప్పుడు వర్షాకాలం స్టార్టింగ్లో పెట్టుకున్నాం కదా ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల సంది అన్ని కాకరకాయలు బీరకాయలు అన్నీ వచ్చినాయి అన్నట్లు ఇప్పుడు ఆ చెట్లన్నీ కొంచెం కాపు అనేది తగ్గింది అందుకే మనం ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఎండాకాలం వరకు వస్తాయి ఇంచుమించు ఏప్రిల్ మే వరకు వస్తుంది మళ్ళీ వర్షాకాలంలో పెట్టుకోవచ్చు నేను ఇట్లా కుండీలల్లో ఇక్కడ అన్ని తీగ జాతివే పెట్టుకుంటానండి గోడ పొండి ఇక్కడ అంతా మనం అల్లుకున్నాం కదా గోడ పొండి అందుకని నేను ఆ తీగ జాతి అట్లా పెట్టుకుంటా గోడ అయితే ఇట్లా మొక్కల మధ్య మొక్క అది ఖాళీ లేదుగా ఎందుకు పెడుతున్నావు అని అనుకుంటుర్రే మీరు అక్కడ టమాటా చెట్టు అది ఇది ఉందండి అవన్నీ కొన్ని పీకేసేటివే ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్న జాగాలు పెట్టుకున్నామనుకోండి పదిహేను రోజుల తర్వాత మొక్కలు వస్తాయి మొక్కలు వచ్చిన తర్వాత మన కుండి ఏడు ఉంటుందో అక్కడ తీసుకుపోయి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నట్టు రీప్లాంట్ చేసుకోవాలి అట్లా నేను అందుకే ఏడ ఖాళీ ఉంటే అట్లా అక్కడ ఇత్తనం వేసుకుంటా అవసరం ఉంటే అక్కడే ఉంచుతా అవసరం లేకపోతే అక్కడ నుంచి పీకి మళ్ళీ వేరే దగ్గర పెట్టుకుంటా మనకేందంటే టైంకు మనకు మొలకలు వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఇందులో కాకర చెట్టు ఉంది అది చాలా రోజులుంది ఇప్పుడు అది కొన్ని కాయలు ఉన్నాయి కాబట్టి దాన్ని పీకేస్తలేను ఈ మొక్క వచ్చిన తర్వాత దాని ఖాతా అయిపోతుంది కాబట్టి అది పీకేసుకుంటా అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది మనకు టైంకు మొక్కలు వచ్చేస్తాయి అట్లా